వెట్రివేల మురుగన అరోహర ఇవాళ అన్నంలోకి అతి సులభతరంగా తయారు చేసుకునేటటువంటిది ఇంక రుచిలో మాత్రం చాలా అద్భుతమైనటువంటి మరొక ఆదరవ తయారు చేసి చూపిస్తున్నానండి ఏమంటంటేను బీరకాయ ఆవ పెట్టినటువంటి కూర బీరకాయ నవనీతంగా ఉంది కూర తయారు చేసుకున్నామంటే బెన్న కరిగినట్టు కరిగిపోతుంది అనమాట అంత బ్రహ్మాండంగా ఉంటుంది నిజంగా ఈ కూర తయారైపోయిన తర్వాత ఇంత తినేవాళ్ళు అంత తింటారు సన్నగా ఉన్నవాళ్ళు లాభైపోతారు అనమాట అంత బ్రహ్మాండంగా ఉంటుంది అందులో బీరకాయలోని కొంచెం తీపితనం తగ్గుతున్నాము ఈ కూర మధురాతి మధురంగా ఉంటుంది అనమాట చేసుకోవడం సులభమే అన్ని ఇంట్లోనే ద్రవ్యాలి అయితే ఇలా తయారు చేసుకుంటారు దీనికి ఏమేమిటి కావాలనేటటువంటి విషయాలను కూడా మీకు సవివరంగా చెప్పి ఈ కూర తయారు చేసి చూపిస్తాను రండి ఈ కూర కావాల్సిన ద్రవ్యాలు చెప్తున్నాను చూడండి నేను ఒక కేజీన్నర బీరకాయలు తీసుకున్నానండి కేజీన్నరకి 5 బీరకాయలు తుగేయండి మనం ఎన్ని బీరకాయలతోనే చేసుకోవచ్చండి ఈ కేజీన్నర బీరకాయలకి ఈ నిమ్మకాయ ఇంత చింతపండు సిద్ధంగా అట్టే పెట్టుకున్నాను అలాగే 3 ఎండుమిరపకాయలు 4 పచ్చిమిరపకాయలు చిన్న అల్లం ముక్క కాస్త పచ్చి కొబ్బరి ఇంతే ఇంత పచ్చి కొబ్బరి అలాగే కొంచెం కరివేపాకు దాంతోపాటు కూరకు సరిపడ నూనె ఆవాలు పచ్చిశనగపప్పు మినపప్పు పసుపు ఉప్పు అలాగే కాస్త బియ్యం కొంచెం నీళ్లు ఇంతేనండి ఇవే కావాల్సిన సామాగ్రి ఈ కూర తయారు చేసుకోవడానికి ముందుగా ప్రారంభించవలసిన పని ఏంటంటే కాస్త చింతపండు నీళ్ళల్లో వేసుకుని నానబెట్టుకోవాలి అలాగే మరొక పాత్ర తీసుకుని అందులో ఒక చెంచాడు బియ్యం ఒక అర చెంచాడు ఆవాలు దాంతోపాటు ఒకే ఒక్క ఎండుమిరపకాయ ఇందులో వేసేసి ఇందులో నీళ్లు పోసుకుని ఒకటి రెండు సార్లు కడిగేసిన తర్వాత మళ్ళీ మూడోసారి కొంచెం మంచినీళ్ళు పోసుకుని ఈ బియ్యాన్ని ఆవాలు ఎండుమిరపకాయ నానబెట్టుకోవాలి ఇప్పుడు ఈ బీరకాయలు తరుక్కోవాలండి బీరకాయ తరుక్కునేటప్పుడు ఒకసారి గమనించండి అంటే కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారని చెబుతున్నాను బీరకాయకు కొన్ని కొన్ని కాయలకు చేదు లక్షణం ఉంటుంది కనుక బీరకాయని చిన్న ముచ్చుకు కోసి రుచి చూడండి బీరకాయ చేదుగా ఉంటే కాయ పనికిరాదు చేదు లేకపోతేనే మనం ముక్కలకు కోసుకోవాలి అలాగే బీరకాయతో పని ఉంటుంది బీర పొట్టు ఎక్కడా చేదు లేకుండా బీర పొట్టు కూడా అన్ని శుభ్రంగా ఉన్నట్టయితే వీరపొట్టుతో మనం అట్టు వేసుకోవచ్చు పచ్చడి చేసుకోవచ్చు ఇంకా పలు రకాల కారపొడులు కూడా తయారు చేసుకోవచ్చు అనమాట ఇవాళ నేను ఏం చేస్తానంటే నేను బీరకాయని చెక్కేసిన తర్వాత పొట్టు సిద్ధంగా అట్టే పెడతానండి ఈ పొట్టుతో మీకు నేను తర్వాత వీడియోలో అట్టు వేసి తయారు చేసి చూపిస్తాను ముందుగా ఈ బీరకాయని శుభ్రంగా కడిగేసి ముక్కలుగా కోసి తెచ్చుకుంటానండి ఈ బీరకాయలని ఈ విధంగా ముచ్చుకలు కోసిన తర్వాత రుచి చూస్తానండి ఎక్కడ చేదు లేవండి కాబట్టి ఈ బీరకాయని శుభ్రంగా మనం వాడుకోవచ్చు బీరకాయలు శుభ్రంగా సన్నగా తరిగేసి అట్టే పెట్టుకుంటాను అలాగే పొట్టు కూడా శుభ్రంగా ఉంది కనుక పైన ఉండేటటువంటి పొట్టు కూడా శుభ్రంగా ఉంది కనుక ఈ పొట్టిని పదిలిపరుచుకుంటాను ఇప్పుడు మీకు ఈ పొట్టు అక్కర్లేదు అన్నారనుకోండి ఈ చెక్కును ఏం చేస్తారంటే ఇలా పలసగా చెక్కుకోండి ఇంక చెక్కు వదిలేసుకోండి కాదు ఈ చెక్కుతో నాకు పని ఉంటుంది పొట్టుతో నేను పచ్చడి కానీ అట్టుగానే తయారు చేసుకుంటాము అని అన్నారనుకోండి అప్పుడు ఈ విధంగా దళసరిగా చెక్కుకోండి నేను దీంతో ఏం చేస్తున్నానంటే అట్టు తయారు చేస్తున్నాను కాబట్టి నేను కొంచెం దళసరిగా చెక్కున్నాను అనమాట అంతేకాకుండాను ఈ పొట్టుతోని కారపొడి కూడా తయారు చేసుకుంటారు కారపొడి కనుక తయారు చేసుకుంటారంటే ఈ పొట్టుని ఇలా పలచగా చెక్కుకోవాలన్నమాట చెక్కుని శుభ్రంగా కడిగేసుకుని ఆరబెట్టుకుని అప్పుడు పొడిని చేసుకోవాలి అందుకని నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు ఇవాళ అట్టు వేద్దాం అనుకుంటున్నాను కనుక ఈ విధంగా దళసరిగా చెక్కుకుంటున్నాను ఇదేంటంటే కూర తయారు చేసి చూపిస్తాను మీకు బీరకాయలని ఈ విధంగా చీలికలుగా తరుక్కుని సిద్ధంగా అట్టే పెట్టుకున్నానండి కూర తయారు చేసుకోవడం కోసం కుంపట రాజేసి పాత్ర పెట్టుకుంటున్నానండి మురుగారోహరప్ప ఇందులో ముందుగా కొంచెం నూనె వేస్తున్నానండి ఇందులో ఈ మాత్రం ముద్దెంగువ్వు పొంగిస్తున్నానండి మీరు పొడి ఇంగువ్వు వేసుకుంటానంటే పావు చెంచాడి కంటే తక్కువ ఇంగువ్వు వేసుకుని పోపులో వేయించుకోండి ఇంగువ్వు పొంగిందండి తీసేస్తున్నాను ఇప్పుడు ఇదే మొక్కుట్లో ఒక పావు చెంచాడు ఆవాలు ఒక అర చెంచాడు పచ్చిశనగపప్పు ఒక అర చెంచాడు మినప్పప్పు పోపు సగం వేగిన తర్వాత 2 ఎండుమిరపకాయ ముక్కలు కాస్త కరివేపాకు ఇప్పుడు బీరకాయ ముక్కలు కొంచెం నూనె వేసుకుందామండి ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేసుకుందామండి ఈ పచ్చిమిరపకాయలు అప్పుడే వేయకండి కూర సగం మగ్గిన తర్వాత మనం పచ్చిమిరపకాయలు వేసుకుందాం ఈలోగా ఏం చేస్తారంటే ముక్కలు మగ్గేలోగా ఒక మిక్సీ జార్ తీసుకుని ఒక చిన్న అల్లం ముక్క అలాగే ఇంతే ఇంత పచ్చి కొబ్బరి ముక్క అలాగే మనం వేయించి పెట్టుకున్న ముద్ద ఇంగువ దాంతోపాటు నానబెట్టుకున్నటువంటి ఎండుమిరపకాయలు ఆవాలు బియ్యం ఏవైతే ఉన్నాయో అదంతా ఇందులో వేసేసుకుని ఇంకా నీళ్లు పోయకుండా అవసరమైతే నీళ్లు పోసుకుందాం లేకపోతే లేదు నేను ఇప్పుడు నానబెట్టిన నీళ్లు సరిపోతే దీన్ని మెత్తగా రుబ్బేసి తెచ్చుకుందామండి ఈ ముద్ద రుబ్బుకునేటప్పుడు ఆవ కండ్రెక్కిపోకుండా కొంచెం ఒక చిటికెడు ఉప్పు ఇందులో వేసుకుని రుబ్బుకుంటే అప్పుడు ఆవ కండ్రెక్కదు ఆవ ముద్ద సిద్ధపడిపోయిందండి ఈ విధంగా గట్టిగా ఉండాలి పలచగా మాత్రం ఉండకూడదు ఒకసారి కూర వాతావరణం చూద్దామండి
సగం మగ్గిపోయాయి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, నేను ఈ పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా, నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకున్నాం కదా, ఈ నాలుగు పచ్చిమిరపకాయలు ఇలా పొట్ట చీల్చేసి ఈ కూరలో పడేసేయండి. ఈ కూరకి కారం ఎక్కువ పట్టదండి, అందుకే నేను ఈ విధంగా పచ్చిమిరపకాయలు పొట్ట చీల్చి వేస్తున్నాను అన్నమాట. అది నాలుగు, అవి కూడా మనం తినగలిగే కారాన్ని బట్టి. ఇంకా నీళ్ళు మాత్రం పొయ్యకండి, ఎందుకంటే ఈ బీరకాయకి నీళ్ళ గుణం ఉంటుంది కదా, అందుకని ఇంకా నీళ్లు పొయ్యవద్దు, అసలు నీళ్ళే పొయ్యవద్దు, అసలు కాదు, కొంచెమే కాదు, అసలు నీళ్లు పొయ్యొద్దు. ఇప్పుడు కూరకు సరిపడ ఉప్పు వేసుకోండి. ఉప్పు ఎప్పుడు వేసుకున్నా తక్కువ వేసుకోండి, ఎక్కువైతే తీసుకోలేం తక్కువైతే కలుపుకోగలం. ఏమిటి అర్థమైన విషయం? అలాగే కాస్త పసుపు. ఈ కూరలో మీకు ఇష్టమైతే కాస్త బెల్లం కానీ పంచదార కానీ వేసుకోవచ్చు మీకు ఇష్టమైతేనే, లేకపోతే ఈ విధంగానే చేసేసుకోవచ్చు. నేనైతే తీపి వేయటం లేదండి. ఇప్పుడు ఈ ముక్కలు 30% మగ్గిపోయాయి కనుక మనం నానబెట్టుకున్న చింతపండు ఏదైతే ఉందో దాన్ని కొంచెం వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు, కొంచెం చాలు. కావాలంటే కలుపుకుందామండి. ఇప్పుడు ఒకసారి ఉప్పు పులుపు రుచి చూసుకోండి. ఉప్పు తక్కువైతే ఉప్పు వేసుకోండి, పులుపు తగ్గింది అనుకోండి చింతపండు పులుసుంది కదా కాస్త వేసుకోండి. ఇంకా కారం విషయం అంటారా, ఇంకా కారం ఎక్కువ పట్టదండి, ఎందుకంటే మనం వేసినటువంటి పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు పోపులో వేసుకున్నాం, ఆ ఎండుమిరపకాయలు అదే కాక ఆవ రుబ్బుకునేటప్పుడు ఒక్కే ఒక్క ఎండుమిరపకాయ రుబ్బుకున్నాం కదా, ఆ కారము దీనికి సరిపోతుందండి. ఇంకా కూర మగ్గాలన్నమాట, ఇంకా మగ్గిన తర్వాత మనం దించేసుకోవడమే. ఇప్పుడు పొయ్యిని నిదానమైనటువంటి మంట మీద పెట్టుకుని ఒక 10 నిమిషాల పాటు ఈ కూరను ఉడికిస్తూ మధ్య మధ్యలో 1-2 సార్లు కూర అడిగంటి పోకుండా కలుపుకుంటూ ఈ 10 నిమిషాల పాటు మూత పెట్టేసుకుని ఈ కూరను పూర్తి శాతం ఉడకనిస్తానండి. ఈ కూర మొత్తం పూర్తిగా ఉడికిపోయిందండి, చూస్తున్నారా మొత్తం ఉడికిపోయింది. ఇప్పుడు ఏంటంటేను కొంచెం నూనె వేసుకోవాలండి, కొంచెం నూనె వేసుకోవాలి, ఆవ పెడతాం కదా నూనె వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మూత పెట్టకుండా ఈ నూనెతో పాటు కూరను ఇంకొక 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలన్నమాట. మనం వేసుకున్న నూనెతో పాటు కూర ఉడకడం 5 నిమిషాలు పూర్తి అయిపోయిందండి. చక్కగా నవనీతంగా ఈ కూర పక్కవనకు వచ్చేసింది. ఇంక ఇప్పుడు ఈ పాత్ర దించేసుకుందామండి. ఇప్పుడు ఈ కూర అంతా పూర్తిగా సిద్ధపడిపోయిందండి. అయితే ఏంటంటేను కొంతమందికి ఆవపిండి కలుపుకోవడం ఇష్టం ఉండదు, అటువంటి వాళ్ళు ఈ కూరని ఈ విధంగా తినచ్చు. ఆవపిండి కలుపుకుంటే చాలా బాగుంటుంది అనుకునేటటువంటి వాళ్ళు ఇప్పుడు ఈ కూర పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఈ ఆవపిండి ఇందులో కలుపుకోవాలన్నమాట. వేడిగా ఉన్నప్పుడు కనుక ఈ ఆవ ముద్ద కలిపేశారంటే కూరంతా కూడా చేదు వచ్చేస్తుంది, కండరెక్కిపోతుంది అనమాట. కాబట్టి వేడిగా ఉన్నప్పుడు మాత్రం కలపవద్దు, ఇది పూర్తిగా చల్లారైన తర్వాత మాత్రమే మనం రుబ్బుకున్న ఆవ మిశ్రమాన్ని ఇందులో కలుపుతామండి, సరేనా? ఇప్పుడు ఈ కూర పూర్తిగా చల్లారిపోయిందండి, ఈ ఆవ పిండి ఇందులో కలుపుకుందాం. ఈ ఆవ కలిపేసిన తర్వాత చివరిలో కొంచెం ఈ మాత్రం నూనె వేసుకుని కలుపుకోవాలి. అమ్మో ఇంత నూనె అని మాత్రం అనకండి, ఆవ పెట్టిన కూరకి నూనె పడుతుంది అనమాట. నూనె పడితేనే దీని రుచి, నూనె ఉంటే నిగారింపు, నూనె లేకపోతే ఆవగింపు, సరేనా? ఇదండి చూశారు కదా, ఇవాళ మనం తయారు చేసుకున్న బీరకాయ ఆవపిండి పెట్టినటువంటి కూర. ఈ కూర ఊరిన కొద్దీ రుచి అనమాట. ఇప్పుడే మనం ఆవ పెట్టాం కదా, కనీస పక్షం 1 గంట సేపైనా ఊరాలి, ఊరితేనే దీని రుచి అనమాట. ఇది ఊరి మధ్యాహ్నానికి ఎంత బాగుంటుందో మరింత ఊరి రాత్రికి ఇంకా బాగుంటుంది ఈ కూర. ఈ కూర అన్నంలోకి మాత్రమే కాకుండా చపాతీలు పూరీలు పులకాల్లోకి కూడా అక్కడికొస్తుందండి. అందున ఈ కూర సగం ఉడికేటప్పుడు పచ్చిమిరపకాయలు పొట్ట చీల్చి వేసాం కదా, అలా పొట్ట చీల్చినటువంటి పచ్చిమిరపకాయలకి కాస్త చింతపండు పులుపు తగిలేటప్పటికీ ఈ చింతపండు నీళ్ళలో పచ్చిమిరపకాయ ఉడికిందోమో, అందున ఆవఘాటు తగిలి పచ్చిమిరపకాయ మరింత ఊరిందోమో, ఈ కూర తినేటప్పుడు ముద్ద ముద్దకి ఆ పచ్చిమిరపకాయ పటక్కమైన కొరికావంటే అదొక అనుభూతి అనమాట. ఇది ప్రత్యేకమైన రుచి అనే చెప్పుకోవాలి ఈ పచ్చిమిరపకాయ ఈ కూరకి. ఈ పట్టు మీరు ఈ విధంగా ఈ కూరను తయారు చేసుకుని మీరు రుచి చూసిన తర్వాత మీ చక్కని అనుభూతిని నాకు చెప్పండి, నేను చాలా చాలా ఆనందిస్తానండి. ఇవాళ నేను తయారు చేసినటువంటి ఈ బీరకాయ ఆవ పెట్టినటువంటి కూర యొక్క తయారీ విధానం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంట బెల్ కొట్టండి. మళ్ళీ మరొక మంచి సాంప్రదాయబద్ధమైన వంటకంతో మీ ముందుకు వచ్చి కలుస్తానండి. అంతవరకు సెలవు, మరి సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు, సర్వం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర అర్పణమస్తు, శుభం భూయాత్.